Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Rajaka Sodarlu, Nai Brahman Sodarlu, Darji Sodarlu, Akachalemalaku Sambandhinchina representatives nu kuda miranta kuda mee jillalalo meeto paatu ee video conference lo రిప్రజెంటేటివ్స్గా పిలుచుకున్నారు అని భావిస్తూ ఐ స్టార్ట్ దిస్ ప్రోగ్రామ్. ఈరోజు చేదోడు అని ఈ పథకాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. నిజంగా కొన్ని శతాబ్దాలుగా మన చుట్టూ ఉన్న సమాజంలో ప్రజలకు సేవ చేస్తూ కేవలం తమ చెమటను మాత్రమే నమ్ముకుని పనిచేస్తూ ఉన్న గొప్ప మనుషులకు ఈరోజు ఈ పథకాన్ని వారి కోసం మనం ఈ పథకాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. కోవిడ్ సమయం, లాక్డౌన్ సమయం పూర్తిగా అసలు ఏమాత్రం కూడా మనుషులు కనీసం వీళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళతో పనులు చేయించుకోవాలన్నా కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో వీళ్ళ కుటుంబాలు బ్రతకడం కూడా కష్టమైన పరిస్థితులు మనం చూసాం. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరికీ మనం ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టో అన్నది, ఎన్నికల ప్రణాళిక అన్నది ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. దాంట్లో చెప్పిన ప్రతి మాట ఒక బైబిల్గా భావిస్తాను, ఒక ఖురాన్గా భావిస్తాను, ఒక భగవద్గీతగా భావిస్తూ ఉన్నామని. దాంట్లో చెప్పిన ప్రతి మాట కూడా ఖచ్చితంగా అమలు చేస్తాము అని చెప్పి నా సుదీర్ఘ పాదయాత్రలో నేను చేసిన ప్రతి ప్రసంగంలోనూ ఆ తర్వాత మేనిఫెస్టో రూపకంలో దాన్ని రాతపూర్వకంగా పెట్టి ఎవరికైతే సహాయం చేస్తానని చెప్పి చెప్పానో ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నా రజక సోదరుల అన్నదమ్ములకు, నా నాయి బ్రాహ్మ సోదరుల అన్నదమ్ములకు, సోదరులకు అన్నదమ్ములకు, దర్జీ వృత్తి చేసుకుంటా ఉన్న అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములకు అందరికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు చేయడం చాలా సంతోషాన్ని ఇస్తూ ఉందని చెప్పి చెప్పదలుచుకున్నా. షాపులున్న దాదాపుగా 125,926 మంది టైలర్ల కుటుంబ దర్జీల కుటుంబాలకు, అక్క చెల్లెమ్మలు అన్నదమ్ముల కుటుంబాలకు, షాపులున్న 82,347 మంది రజక సోదరుల కుటుంబాలకు, షాపులున్న దాదాపుగా 40,000 మంది నాయి బ్రాహ్మణ అన్నదమ్ముల కుటుంబాలకు, ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున మొత్తంగా 247,000 కుటుంబాలకు 247 కోట్ల రూపాయలు ఈరోజు నేరుగా కాసేపటి తర్వాత బటన్ నొక్కుతానే నొక్కిన వెంటనే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో లేకి నేరుగా డబ్బు జమ చేయడం జరుగుతుంది. ఈ డబ్బులన్నీ కూడా బ్యాంకు వాళ్ళతో ఇంతకు ముందే మాట్లాడడం జరిగింది. టోటల్గా అన్ఎంకంబర్డ్ బ్యాంక్ అకౌంట్ అంటే వాళ్ళ పాత అప్పులకు ఏదైనా చేసి ఉంటే ఆ పాత అప్పులకు ఈ డబ్బులు జమ చేసుకోలేని విధంగా బ్యాంకులతో మాట్లాడిన తర్వాత ఆ అకౌంట్లను ఆ మాదిరిగా మార్చిన తర్వాత వాళ్లకు ఈ సొమ్మును వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి జమ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ప్రతి మారుమూల ఉన్న ప్రతి గ్రామంలోనూ కూడా, ప్రతి పట్టణంలోనూ కూడా గ్రామ వాలంటీర్ల ద్వారా, గ్రామ సచివాలయాల ద్వారా అర్హులను గుర్తించే కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా
వారిలో అర్హుల జాబితానంతా కూడా గ్రామ సచివాలయాలలో పూర్తిగా డిస్ప్లే చేసి ఆ డిస్ప్లే చేసిన తర్వాత గ్రామ సభల ద్వారా కూడా దీన్ని చూపించి మాట్లాడిచి దాని తర్వాత అర్హులందర్నీ కూడా ఎంపిక చేయడం జరిగింది ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పదల్చుకున్నా ఏదైనా ఎవరికైనా కూడా షాప్ ఉండి కాని అర్హత ఉండి కాని ఎవరికైనా రాని పరిస్థితి ఎక్కడైనా పొరపాటున ఏదైనా దొర్లి ఉంటే ఎవ్వరు కూడా కంగారు పడాల్సిన పనే లేదు ఎవరికైనా కూడా నేను అందరికీ కూడా చెప్పేది ఒకటి ఇప్పటికైనా కూడా నో ప్రాబ్లం గ్రామ సెక్రటేరియట్కు మేము గ్రామ సెక్రటేరియట్లోకి వెళ్ళండి వార్డ్ సెక్రటేరియట్లోకి వెళ్ళండి అక్కడ అర్హతలు క్లియర్ కట్గా మెన్షన్ చేసి ఉంటాయి ఎలా అప్లై చేయాలనో ఒకవేళ పొరపాటున లిస్ట్లో మీ పేరు లేకపోతే ఎలా అప్లై చేయాలనో కూడా క్లియర్ కట్గా రాసి ఉంటుంది వెళ్ళి గ్రామ సెక్రటేరియట్కి వెళ్ళి మీకు అర్హతలు ఉంటే ఆ అర్హతలతో కూడిన ఆ అర్హతలు ఎలా ఎక్కుతో కూడిన పత్రాలను తీసుకొని ఒకసారి గ్రామ సెక్రటేరియట్కి వెళ్ళి అప్లికేషన్ మీరు పెట్టండి వెంటనే గ్రామ సెక్రటేరియట్లో ఆ గ్రామ వాలంటీర్ ద్వారా గ్రామ సెక్రటేరియట్లో ఉన్న మన సిబ్బంది వచ్చి వెరిఫికేషన్ చేస్తారు చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళందరికీ నెక్స్ట్ మంత్ ఒక నెల దాకా కూడా టైం ఇస్తాను నెక్స్ట్ మంత్ మళ్ళీ ఇదే తేదీ లోపలనే మళ్ళీ ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా అందజేస్తామని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి మన ప్రభుత్వం అన్నది ఎవరికైనా కూడా ఎలా ఇవ్వాలి అని చెప్పి ఆరాటపడుతుంది కానీ ఎలా కత్తిరించాలి అని చెప్పి ఆరాటపడే ప్రభుత్వం మనది కాదు అని ప్రతి అక్క చెల్లెమ్మకు ప్రతి అన్నదమ్ముడికి కూడా తెలియజేస్తూ ఉన్నాను ప్రభుత్వ పథకాలు ఏదైనా కూడా ప్రతి పేదవాడి ప్రతి పేదవాడికి అందాలి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందాలి అర్హత లేని వారికి అందకూడదు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కులాలు చూడకూడదు రాజకీయాలు చూడకూడదు పార్టీలు చూడకూడదు చివరికి నాకు ఓటు వేయని వారికి కూడా ఖచ్చితంగా అర్హత ఉంటే మాత్రం అందాలి అర్హత లేకపోతే మాత్రం అందడం సరికాదు ఇదే ఈ ప్రభుత్వం ఫిలాసఫీ కాబట్టి ఎవ్వరు కూడా భయపడాల్సిన పని లేదు కంగారు పడాల్సిన పని లేదు నేరుగా గ్రామ సెక్రటేరియట్కి వెళ్ళి ఇప్పటికైనా కూడా ఎవరికైనా మిగిలిపోయి ఉంటే దయచేసి అప్లికేషన్ పెట్టుకోమని చెప్పి రేపు నెల దాకా టైం ఇస్తాను రేపు నెల ఈ తేదీ దాకా టైం ఇస్తాము మళ్ళీ నెక్స్ట్ మంత్ అయినా ఇస్తానని చెప్పి మరొక్కసారి కూడా తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఈ మన ప్రభుత్వం దాదాపుగా వచ్చి కరెక్ట్గా సంవత్సరం అవుతూ ఉంది గర్వంగా కూడా నేను చెప్పగలుగుతా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో పాదయాత్రలో నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో చెప్పిన ప్రతి మాటను కూడా దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మనస్ఫూర్తిగా చేయగలిగాను అని చెప్పి దేవుడి దయతో చేయగలిగానని చెప్పి సగర్వంగా కూడా చెప్పగలుగుతున్నా ఈరోజు అమ్మఒడి చూసుకో అమ్మఒడి తీసుకున్న రైతు భరోసా కార్యక్రమం తీసుకున్న కాసేపటి తర్వాత బటన్ నొక్కుతానే నొక్కిన వెంటనే వాళ్ళ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి నేరుగా డబ్బు జమ చేయడం జరుగుతుంది ఈ డబ్బులన్నీ కూడా బ్యాంకు వాళ్ళతో ఇంతకు ముందే మాట్లాడడం జరిగింది టోటల్గా అన్ఎంకంబర్డ్ బ్యాంక్ అకౌంట్ అంటే వాళ్ళ పాత అప్పులకు ఏదైనా చేసి ఉంటే ఆ పాత అప్పులకు ఈ డబ్బులు జమ చేసుకోలేని విధంగా బ్యాంకులతో మాట్లాడిన తర్వాత ఆ అకౌంట్ను ఆ మాదిరిగా మార్చిన తర్వాత వాళ్లకు ఈ సొమ్మును వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి జమ చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో ప్రతి మారుమూల ఉన్న ప్రతి గ్రామంలోనూ కూడా ప్రతి పట్టణంలోనూ కూడా గ్రామ వాలంటీర్ల ద్వారా గ్రామ సచివాలయాల ద్వారా అర్హులను గుర్తించే కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా వారిలో అర్హుల జాబితానంతా కూడా గ్రామ సచివాలయాలలో పూర్తిగా డిస్ప్లే చేసి ఆ డిస్ప్లే చేసిన తర్వాత గ్రామ సభల ద్వారా కూడా దీన్ని చూపించి మాట్లాడిచి దాని తర్వాత అర్హులందరినీ కూడా ఎంపిక చేయడం జరిగింది
ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నా ఏదైనా ఎవరికైనా కూడా షాప్ ఉండి గాని అర్హత ఉండి గాని ఎవరికైనా రాని పరిస్థితి ఎక్కడైనా పొరపాటున ఏదైనా దొర్లి ఉంటే ఎవ్వరు కూడా కంగారు పడాల్సిన పనే లేదు ఎవరికైనా కూడా నేను అందరికీ కూడా చెప్పేది ఒకటి ఇప్పటికైనా కూడా నో ప్రాబ్లం గ్రామ సెక్రటేరియట్ కు మీ మీ గ్రామ సెక్రటేరియట్ లోకి వెళ్ళండి వార్డ్ సెక్రటేరియట్ లోకి వెళ్ళండి అక్కడ అర్హతలు క్లియర్ కట్ గా మెన్షన్ చేసి ఉంటాయి ఎలా అప్లై చేయాలనో ఒకవేళ పొరపాటున లిస్ట్ లో మీ పేరు లేకపోతే ఎలా అప్లై చేయాలనో కూడా క్లియర్ కట్ గా రాసి ఉంటుంది వెళ్ళి గ్రామ సెక్రటేరియట్ కు వెళ్ళి మీకు అర్హతలు ఉంటే ఆ అర్హతలతో కూడిన ఆ అర్హతల ఎక్కుతో కూడిన పత్రాలను తీసుకొని ఒకసారి గ్రామ సెక్రటేరియట్ కు వెళ్ళి అప్లికేషన్ మీరు పెట్టండి వెంటనే గ్రామ సెక్రటేరియట్ లో ఆ గ్రామ వాలంటీర్ ద్వారా గ్రామ సెక్రటేరియట్ లో ఉన్న మన సిబ్బంది వచ్చి వెరిఫికేషన్ చేస్తారు చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళందరికీ నెక్స్ట్ మంత్ ఒక నెల దాకా కూడా టైం ఇస్తాను నెక్స్ట్ మంత్ మళ్ళీ ఇదే తేదీ లోపలనే మళ్ళీ ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా అందజేస్తామని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మన ప్రభుత్వం అన్నది ఎవరికైనా కూడా ఎలా ఇవ్వాలి అని చెప్పి ఆరాటపడుతుంది కానీ ఎలా కత్తిరించాలి అని చెప్పి ఆరాటపడే ప్రభుత్వం మనది కాదు అని ప్రతి అక్క చెల్లెమ్మకు ప్రతి అన్నదమ్ముడికి కూడా తెలియజేస్తా ఉన్నాను ప్రభుత్వ పథకాలు ఏదైనా కూడా ప్రతి పేదవాడి ప్రతి పేదవాడికి అందాలి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందాలి అర్హత లేని వారికి అందకూడదు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కులాలు చూడకూడదు రాజకీయాలు చూడకూడదు పార్టీలు చూడకూడదు చివరికి నాకు ఓటు వేయని వారికి కూడా ఖచ్చితంగా అర్హత ఉంటే మాత్రం అందాలి అర్హత లేకపోతే మాత్రం అందడం సరికాదు ఇదే ఈ ప్రభుత్వం ఫిలాసఫీ కాబట్టి ఎవ్వరు కూడా భయపడాల్సిన పని లేదు కంగారు పడాల్సిన పని లేదు నేరుగా గ్రామ సెక్రటేరియట్కి వెళ్ళి ఇప్పటికైనా కూడా ఎవరికైనా మిగిలిపోయి ఉంటే దయచేసి అప్లికేషన్ పెట్టుకోమని చెప్పి రేప్ నెల దాకా టైం ఇస్తాను రేప్ నెల ఈ తేదీ దాకా టైం ఇస్తాము మళ్ళైనా నెక్స్ట్ మంత్ అయినా ఇస్తానని చెప్పి మరొక్కసారి కూడా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఈ ప్రభు మన ప్రభుత్వం దాదాపుగా వచ్చి కరెక్ట్గా సంవత్సరం అవుతా ఉంది గర్వంగా కూడా నేను చెప్పగలుగుతా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో పాదయాత్రలో నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో చెప్పిన ప్రతి మాటను కూడా దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మనస్ఫూర్తిగా చేయగలిగాను అని చెప్పి దేవుడి దయతో చేయగలిగాను అని చెప్పి సగర్వంగా కూడా చెప్పగలుగుతున్నా ఈరోజు అమ్మఒడి చూసుకో అమ్మఒడి తీసుకున్న రైతు భరోసా కార్యక్రమం తీసుకున్న పెన్షన్ కానుక తీసుకున్న సున్నా వడ్డీ పథకం తీసుకున్నా కానీ విద్యా దీవెన పథకం తీసుకున్నా వసతి దీవెన పథకం తీసుకున్నా వాహనమిత్ర పథకం తీసుకున్నా మత్స్యకార భరోసా పథకాన్ని తీసుకున్నా నేతన్న నేస్తం పథకం తీసుకున్నా ఈరోజు ప్రారంభం చేస్తా ఉన్న చేదోడు పథకం తీసుకున్నా కూడా ఏ పథకం తీసుకున్నా చివరికి ఇంగ్లీష్ మీడియం చదువులు కానివ్వండి జూలై 8వ తారీఖున నాన్నగారి పుట్టినరోజున ఇవ్వబోతా ఉన్న ఇళ్ల పట్టాలు దాదాపుగా 30 లక్షల పైచులకు మందికి పేదలకు ఇవ్వబోతా ఉన్న ఇళ్ల పట్టాలు కానివ్వండి ఏది తీసుకున్నా కూడా గర్వంగా కూడా నేను చెప్పగలుగుతా ఉన్నాను దాదాపుగా ఈ సంవత్సర కాలంలో మొన్ననే లెక్కలు చూస్తూ ఉంటే చెప్తా ఉన్నారు ఈ సంవత్సర కాలంలోనే దాదాపుగా 42,465 కోట్ల రూపాయలు పేదవాళ్లకు నేరుగా దాదాపుగా 3,58,00,000 మందికి నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి ఇవ్వగలిగే కార్యక్రమం చేయగలిగాము అని చెప్పి బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఇంత పెద్ద మొత్తం మీద పేదవాడికి ఇంతగా తోడుగా ఉన్న ప్రభుత్వం బహుశా ఎప్పుడూ కూడా బహుశా లేదు దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయగలిగాము రాబోయే రోజుల్లో కూడా ఇంకా
చెప్పినవన్నీ కూడా చేయడానికి దేవుడు సహకరించాలని మీ అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనసారా కోరుతూ ఈ కార్యక్రమంతో మీకు మంచి మనస్ఫూర్తిగా మీకు మంచి జరగాలని మరొక్కసారి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి బటన్ నొక్కి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతాను।